ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది, మీరు నా వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈరోజు వీడియోలో హైపర్ పిగ్మెంటేషన్ గురించి చెప్తున్నాను. సో ఏంటంటే, హైపర్ పిగ్మెంటేషన్ అంటే నల్ల మచ్చలు అన్నమాట, నల్ల బొంగు అంటారు కదా ఫేస్పై, దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మెయిన్గా ఈ నల్ల బొంగు అంటే హైపర్ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అంటే, మెలనోసైట్స్ ఉంటాయండి, ఆ మెలనోసైట్స్ వచ్చేసి మనకి మెలానిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే మన ఫేస్పై నల్ల బొంగు ఏర్పడుతుంది, నల్ల మచ్చల్లాగా ఏర్పడుతుంది అన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ రీజన్. అలాగే వచ్చేసి మనం సన్కి మెయిన్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ నల్ల బొంగు అనేది. ఇలా 2 to 3 మినిట్స్ బాగా దీన్ని స్క్రబ్ చేసేయండి ఫేస్పై, నెమ్మదిగా స్క్రబ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు దీన్ని వాడేటప్పుడు ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకోండి. ఇలా నీట్గా 2 to 3 మినిట్స్ రబ్ చేసుకుంటూ ఉండండి. దాని తర్వాత ఏం చేస్తారంటే మీ ఫేస్ని నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోండి. సో ఇలా నీట్గా వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ప్యాక్ కదా. సో ఈ ప్యాక్కి రెడీ చేసేసుకోవడానికి మనకు ముందుగా ఏం కావాలంటే 1 టేబుల్ స్పూన్ శాండిల్వుడ్ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం పసుపు అండర్ టర్మరిక్ని యాడ్ చేయండి, నెక్స్ట్ వచ్చేసి ఇందులో పొటాటో జ్యూస్ని యాడ్ చేయండి. నేనైతే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ప్యాక్కి ఎంత పొటాటో జ్యూస్ కావాలి అనుకుంటున్నారో అంత మీరు యాడ్ చేసేసుకోండి. పొటాటో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ముందుగా ఒక ఫ్రెష్ పొటాటోని తీసుకోండి, అంటే ఆలూని తీసుకోండి. దాన్ని నీట్గా వాటర్తో కడిగేసిన తర్వాత ఇలా దీన్ని పీల్ ఆఫ్ చేసేయండి. ఇది రా పొటాటో అన్నమాట, మీరు దీన్ని ఉడకబెట్టి అది ఇది చేయకూడదు. ఓన్లీ ఫ్రెష్ పొటాటో, రా పొటాటోని తీసుకొని దీన్ని నీట్గా పీల్ ఆఫ్ చేసేయండి. పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత దీన్ని నీట్గా పీసెస్లా కట్ చేసేసుకొని మీరు జ్యూస్ని తయారు చేసేసుకోవచ్చు.
సో మనకి పొటాటో జ్యూస్ అనేది ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఎవరికైతే పొటాటో జ్యూస్ చేసుకోవడం రాదో వారి కోసం నేను ఈ పొటాటో జ్యూస్ని మందులో యాడ్ చేసి చెప్పాను. ఇలా ఇంగ్రీడియంట్స్ని అన్నింటినీ వేసేసుకున్న తర్వాత నీట్గా స్పూన్తో వీటిని బాగా మిక్స్ చేసేయండి. ఇందులో మనము శాండిల్వుడ్ పౌడర్ అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం పొటాటో జ్యూస్ని వాడాము. సో దీనివల్ల ఏంటంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఉండదు, ఎందుకంటే హోమ్ రెమెడీనే కాబట్టి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీకు హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే మీకు ఖచ్చితంగా మచ్చలు ఉన్నా కూడా లేకపోతే స్పాట్స్ ఉన్నా కూడా మీకు ఈజీగా రిమూవ్ అవుతాయి. సో ఇందులో వచ్చేసి మనం శాండిల్వుడ్ పౌడర్ వాడాం కదా. సో శాండిల్వుడ్ పౌడర్ ఏం చేస్తుందంటే మీ ఫేస్ పై ఉన్న డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, లైటన్ చేస్తుంది, అలాగే మీ ఫేస్ని కూడా లైటన్ చేస్తుంది, అలాగే నెక్స్ట్ వచ్చేసి సన్ ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పొటాటో జ్యూస్. పొటాటో జ్యూస్ వచ్చేసి చాలామంది స్కిన్ వచ్చేసి అన్ఈవెన్గా ఉంటుంది కదా, సో దాన్ని ఈవెన్గా చేస్తుంది, అలాగే వచ్చేసి మనకి మెలానిన్ కూడా తగ్గిస్తుంది. సో దీన్ని ఇలా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఈ ప్యాక్ని మీరు ఫేస్కి అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ అలాగే ఉండండి. అలాగే ఉన్న తర్వాత మీ ఫేస్ని నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోండి.